తమకు సంబంధించిన ఎకరా 30 గుంటల భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మరో వ్యక్తి తన పేరు మీద పట్టా చేయించుకుని తమ భూమిని స్వాధీనం చేసుకున్నాడని బాధితులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన కుంతల రాజమల్లయ్య అనే వ్యక్తికి 403 సర్వే నెంబర్లో 1 ఎకరం 30 గుంటలు భూమి ఉండగా గత 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. కాగా ఈ భూమిని మరొక వ్యక్తి నకిలీ పట్టా చేసుకుని స్వాధీనం చేసుకున్నాడని, మండల తహసీల్దార్ను ఆశ్రయిస్తే భూమి మీ పేరు మీద లేదని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మీడియా ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. తమ భూమి తమకు కావాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వాపోయారు. పాత ఎంఆర్ఓ దగ్గర అక్రమంగా ఆన్లైన్ చేయించుకుంటూ ఇప్పుడు మేము సార్ ఆడమనిషి అని చూడకుండా బెదిరింపులు చేసిండు. నడువురి నడువురు అని బయటకు పంపించిండు. మేము తీసుకుపోయిన ఆధారాలు ప్రూఫ్స్ ఇవి కూడా కనీసం చూసుడు కూడా చూడలేడు. పైగా పోరి పోర్రి అని ఊకే అన్నాడు ఆయనతో. మేము వచ్చేసినాం ఇటువంటి 403 సర్వే నెంబర్ గత 20 సంవత్సరాల నుండి కాస్తులో కబ్జాలో మేమే ఉన్నాం. అయినా కానీ మెండల్ అనే వ్యక్తి మా మీద దౌర్జన్యం చేస్తుండు. దీనికి తగ ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సర్వే నెంబర్ 403 సుద్దాల గ్రామ పరిధిలోని ఈ భూమిలో మెండ రాజమల్ల కుడుకల అలియాస్ మెండ రాజమల్లయ్య అంటే 40 సంవత్సరాల క్రితం చెన్నమనేని బాపురం అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆయన పహాన్లో మార్చుకున్నాడు. రెవెన్యూ రికార్డ్స్లో మొత్తం మార్చుకొని ఆయన పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్ చేసుకున్నాడు. తర్వాత రీసెంట్గా వచ్చిన కొత్త పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్ అనే పేరులో వచ్చింది. ఈ కొత్త పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్లో 403/D/B/2 అని ఉంది. ఈ పాత టైటిల్ డీడ్ బుక్ కూడా మెండే అలియాస్ కుడుకల రాజమల్లయ్య పేరు మీదే ఉంది. ఈ దీన్ని ఆసరాగా చేసుకుని ఏమవుతుందంటే, వీళ్ళ తమ్ముడైన కుడుకల రాజమల్ల మెండే అలియాస్ కుడుకల రాజమల్లయ్య తమ్ముడైన మెండే ఎల్లయ్య అనే వ్యక్తి రెవెన్యూ ఆఫీషియల్స్ని మేనేజ్ చేసుకొని లేని సర్వే నెంబర్ను క్రియేట్ చేసింది. ఒక సర్వే నెంబర్లో బయట నువ్వు దున్నుకోపోయే భూమిని అంటే ఆడ మనిషి దున్నుకోపోయే అనస్ లెవెల్న వేరీ వస్తుందా? పేరుచ్చినాయిపుండంగా అట్టి విషయాల్లో ఎంఆర్ఓ అనే వ్యక్తి ఇన్వాల్వ్ కావద్దు, రెవెన్యూ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఆయనకి ఏం అధికారం ఉందని భయభ్రాంతులకు గురి చేస్తారు అతను. ఈ విషయంలో తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఇట్టి ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోలేని పక్షంలో రేపు 4 రోజుల టైం ఇచ్చి 4 రోజులు ఇక్కడ ఎంఆర్ఓ నిలబడి కూర్చుంటారు, వీళ్ళకనే టెంట్ వేసుకొని కూర్చుంటారు. టైం మీద ఎంక్వైరీ చేయమండి సుద్దాల గ్రామంలో. అంటే టీఆర్ఎస్ కండు వేసుకుంటున్నాడు ఈ రెవెన్యూ ఆఫీషియల్స్ అంతా, రెవెన్యూ అధికారులు కానీ డిపార్ట్మెంటల్ కానీ రేపటి నుంచి వాళ్ళందరూ కండు వేసుకొని జాబ్ చేయమను. అంటే తన సంబంధం లేదు బతకద్దా భూమి మీద, ఏ పార్టీతో సంబంధం లేదు భూములు ఉండద్దా, మనం ఓట్లు వేస్తేనే బతికి గెలిచిరు కావాలంతా. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంటో తీసుకోమని చెప్పాలి. ఈ ఆడ వ్యక్తిని అగౌరవపరిచిన ఈ ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్.